హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మటన్ పికిల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చికెన్ పికిల్ అలాగే ప్రాన్ పికిల్ కూడా మన ఛానల్లో చూసి తెలుసుకున్నారు కదా. ఈరోజు అయితే టేస్టీ మటన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా నేను చెప్పిన కొలతల్లో అండ్ అలాగే నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మటన్ పికిల్లో పీసెస్ అనేవి గట్టిగా లేకుండా కూరల ముక్కల్లా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. మీరందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు అండ్ 100కి 100 మార్క్స్ ఇస్తారు. ఈ మటన్ పికిల్ రెసిపీని చూపిస్తూ మీతో కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటానండి. డెఫినెట్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ మటన్ పికిల్ని కేజీ మటన్తో తయారు చేసి చూపిస్తున్నాను. సో కేజీ దాకా బోన్లెస్ మటన్ తీసుకున్నాను. మీరు విత్ బోన్స్ అయినా మటన్ తీసుకోవచ్చు. అయితే మటన్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా 1 ఇంచ్ పీసెస్ ఉండాలన్నమాట. అండ్ అలాగే మటన్ పికిల్కి మేక మాంసం కన్నా కూడా పొట్టేల మాంసం రుచిగా ఉంటుంది, అలాగే స్టోర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. వీలైతే పొట్టేల మాంసంతోనే మటన్ పికిల్ని చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం, ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం కాబట్టి బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఒకవేళ దొరకదు అనుకుంటే మామూలు మేక మాంసంతో అయినా ఈ మటన్ పికిల్ని పెట్టుకోవచ్చు. సో కేజీ మటన్ని తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు పాటు వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి ఈ ముక్కలన్నింటినీ వేసుకోండి. నేను మటన్ కడిగిన తర్వాత వాటర్ని స్క్వీజ్ చేయలేదండి. నీట్గా క్లీన్ చేసేసుకుని జస్ట్ ఆ ముక్కల్ని తీసి కుక్కర్లో వేసానంతే. నేను ఇక్కడ లేత మాంసం తీసుకున్నాను కాబట్టి ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఈ మాయిశ్చర్తోనే మటన్లో వచ్చే వాటర్తోనే ఈ మటన్ ఉడికిపోతుందన్నమాట. మీరు ముదురు మాంసం కనుక తీసుకుంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి చాలు. ఎక్కువ వాటర్ వేస్తే ఉడికిన తర్వాత కూడా నీళ్ళు ఉండిపోయి ఆ నీళ్ళన్నీ ఎగిరేంత వరకు గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూతను పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద ఉంచి 5-6 విజిల్స్ రానివ్వండి. ముదురు మాంసం అయితే కనీసం 10 విజిల్స్ అయినా పడతాయి. మంటని కేవలం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి విజిల్స్ రానివ్వాలి. మనం ఈ మటన్లో వాటర్ వేయలేదు కదా, సో అడుగు అంటుకుపోకుండా ఉండాలి అంటే హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఈ మటన్ ముక్కలు ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, 4 యాలక్కాయలు వేసి ఫస్ట్ లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసి దోరగా వేయించండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అస్సలు మాడకూడదు, లైట్గా రోస్ట్ అవ్వాలి. ధనియాలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి ఒకసారి కలపండి. జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది. వెంటనే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసేయండి. ఆ ప్యాన్ వేడికే మెంతులు కూడా వేగిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. సో మన మటన్ పికిల్కి కావాల్సిన మసాలాని రెడీ చేసేసుకున్నాం. ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్న మటన్ని ఉడికించుకుంటున్నాం కదా, 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పోనివ్వండి. ప్రెషర్ పోయాక మూత తీస్తే మనకి మటన్ ముక్కల్లో లైట్గా వాటర్ అనేది ఉంది చూసారా. ఈ వాటర్ అంతా ఇగిరేంత వరకు కూడా స్టవ్ మీదే ఉంచి లో ఫ్లేమ్లో కదుపుతూ వాటర్ని ఇగరపెట్టుకోవాలి. ఇక్కడ మటన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుందండి, 100% కుక్ అయిపోతుందన్నమాట, మెత్తగా అయిపోతుంది. దీన్ని వేయించి మనం క్రిస్పీగా తీసుకురావాలి. ఈ మటన్లో ఉండే వాటర్ ఇగిరేలోపు వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 350-400 ml దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. పికిల్కి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, తక్కువ అయితే పచ్చడి నిల్వ ఉండదు. ఆయిల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా కాగనివ్వండి. ఈలోపు మనకి మటన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోతుంది కదా, సో అలా వాటర్ ఎగరగానే ఈ ఆయిల్లోకి ముక్కలన్నింటినీ వేసుకుని వేయించుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో మిడిల్లో పెట్టుకుని ఈ ముక్కలన్నింటినీ కూడా కొంచెం క్రిస్పీగా పైన ఒక లేయర్ ఫామ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా గట్టిగా వేయించకూడదు. చికెన్ పికిల్కి మనం వేయించుకునే ముక్కల కన్నా కూడా ఇవి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత మటన్ ముక్క చాలా గట్టిపడిపోతుంది. సో అందుకని కొంచెం సాఫ్ట్గానే వేయించుకోండి. జస్ట్ పైన ఒక లేయర్ మాత్రమే రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చేత్తో నలిపితే నలగాలన్నమాట. సో ఆ విధంగా వేయించుకోవాలి. అలాగని మరీ మెత్తగా కూర వండినట్టు ముక్కలు వేయించకూడదు, అలా అయితే పచ్చడి పాడైపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మటన్ ముక్కల్ని వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి కొద్దిగా వేయించండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయిట్లో వచ్చేసి 30-35 గ్రామ్స్ దాకా ఉంటుందండి. అయితే ఖచ్చితంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా రంగు మారేంత వరకు వేయించాలి. ఇలా ఇక్కడ
చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసి ఈ నూనెలో వేయించాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన వెంటనే ఆ వేడి మీదే ఇందులో కారం మసాలా పొళ్ళు అన్నీ వేసుకోవాలండి. కారం వచ్చేసి ఒక అరకప్పు దాకా కారం పడుతుంది మనం తీసుకున్న కేజీ మటన్కి. అంటే మనం తీసుకునే కారాన్ని బట్టి తీసుకోవాలండి. ఒక్కొక్క కారం ఎక్కువగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. ఒక్కొక్క కారం తక్కువగా ఉంటుంది. పచ్చళ్ళు కారం యూజ్ చేస్తే 60 గ్రాముల దాకా తీసుకోండి. బాగా స్పైసీగా ఉండే కారం తీసుకుంటే కనుక 50 గ్రాముల దాకా తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్ దాకా ఉప్పు వేసుకోండి. వెయిట్లో 40-50 గ్రామ్స్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ సాల్ట్ కంటే కూడా పచ్చళ్ళలోకి కల్లుప్పుని తీసుకుని ఎండలో పెట్టుకుని ఉప్పు బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే పచ్చళ్ళలోకి ఉప్పు బాగా కలిసిపోతుంది, కళ్ళు కళ్ళుగా తగలకుండా ఉంటుందన్నమాట. ఈవెన్ సాల్ట్ అయినా కూడా మీకు కొంచెం కరగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ రుచిలో కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. సో వీలైతే కల్లుప్పు వాడండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేసేయండి. అన్నిటినీ కూడా బాగా ఆయిల్తో మిక్స్ చేయండి. తర్వాత వేయించి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత నూనె చూసారా ఎలా పైకి తేలిందో. సో ఈ మాత్రం నూనె వేయకపోతే పచ్చడి చెడిపోతుందన్నమాట. అండ్ అలాగే కలిపిన తర్వాత మీకు ఇలా లైట్గా నురుగు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిపోయాక ఇందులోకి 1/2 కప్ దాకా నిమ్మరసం వేసుకోవాలండి. బాగా రసంతో నిండిన నిమ్మకాయలు అయితే మీడియం సైజ్వి 4 సరిపోతాయి. 40-50 ml దాకా నిమ్మరసం వేసుకోవాలి. సో నేను చెప్పిన కొలతల్ని అసలు మిస్ చేయొద్దండి. కారం ఉప్పు పులుపు సరిగ్గా సరిపోతేనే ఆ పచ్చడికి రుచి బాగుంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత పచ్చడి అంతా కూడా బాగా కలుపుకుని ఒక గాజు సీసాలోకి కానీ గాజు బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వాలి. 2 రోజులు ఊరితే పచ్చడి కరెక్ట్గా సరిపోతుంది. ఇక వేసుకుని మనం తినేసేయచ్చు. ఆగలేని వాళ్ళు 1 రోజు ఊర పెట్టుకుని తినేసేయచ్చండి. సో 2 రోజులు పచ్చడి ఊరిన తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి చక్కగా తేలి ఉంటుంది. ఇప్పుడు పచ్చడిని ఒకసారి బాగా కలుపుకుని రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని ఇందులో డైరెక్ట్గా వేసేయచ్చు. కారం సరిపోకపోతే మాత్రం కొంచెం ఆయిల్ని వెచ్చబెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత కారం ఆయిల్లో కలిపి ఆ తర్వాత పచ్చళ్ళలోకి మిక్స్ చేసుకోండి. అండ్ నూనె సరిపోకపోయినా కూడా సేమ్ ప్రాసెస్, ఆయిల్ని కొంచెం వెచ్చబెట్టి గోరువెచ్చగా అయ్యాక పచ్చళ్ళలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సో యమ్మీ అండ్ టేస్టీ మటన్ పికెల్ రెడీ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు ఒకసారి మటన్ పికెల్ మీరు ట్రై చేయండి ఇంట్లో. అందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. మీ ఇంట్లో రోజు కూరలు మానేసి ఈ పచ్చడితోనే తింటానంటారు, అంత బాగుంటుంది. మన ఛానల్లో ఉన్న చికెన్ పికెల్ అండ్ అలాగే ప్రాన్ పికెల్ రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంతవరకు ట్రై చేయకపోయింటే అవి కూడా ట్రై చేయండి. సో మరి ఈ మటన్ పికెల్ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.